నమస్కారం. మీరు వింటున్న కథ కుక్కపిల్ల. రచన సింహప్రసాద్. చదువుతున్నది చలంకూరి దివ్య. ఒరే అభి, నీ పుట్టినరోజుకి ఏం బహుమతి కావాలరా? ఏడేళ్ల అభి చటుకున అన్నాడు. తెల్లగా పొద్దుగా ఉండే బుజ్జి కుక్కపిల్ల కావాలమ్మా. ఒక్కసారిగా నా ఒళ్ళు జలధరించింది. ఛా, అదేం కోరికరా? కుక్కలంటే నాకు చచ్చేంత ఎలర్జీ, పిలపరించుకున్నాను. వాడి ముఖం వాడిపోయింది. పుంగమూతి పెట్టాడు. కుక్కలు చాలా ప్రమాదకరం రా, అవి కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలి తెలుసా? నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఆదిమూలం చెల్లయ్య ఉండేవాడు, అతన్ని కుక్క కరిచింది. ఇంజెక్షన్లు చేయించుకోలేదు, ఎవరు చెప్పినా వినలేదు. కడకి కుక్కలా మొరుగుతూ నాకుతూ అచ్చం కుక్కలా ప్రవర్తించాడు. ఇంట్లో పెట్టి తాళం వేశారు. అన్నం నీళ్లు తాడు కట్టి గోడపైనుంచి అందించేవారు. కుక్కలానే తినేవాడు, తాగేవాడు. కడకి కుక్కచావు చచ్చాడు. కళ్ళొత్తుకున్నాను. ఆ కుక్కలు వేరు, ఇప్పటివి వేరు. పప్పీలెంతో మంచివమ్మా. నోర్మోయ్, ఇంకోసారి వాటి ఊసెత్తితే ఊరుకోను, గట్టిగా మందలించాను. నువ్వడిగావు, వాడు చెప్పాడు. ఇస్తే ఇస్తానని చెప్పు, లేదా ఇవ్వనని చెప్పు. ఏదేదో చెప్తావెందుకు వల్లి, తేజ అన్నాడు. కుక్కలంటే నాకు భయం, అసహ్యం చాలా. నాకు తెలియకుండానే అరిచాను. బిక్కమొహం పెట్టి, నాకు పప్పి కావాలి నానా అన్నాడు అభి తేజతో. విన్నారా ఏమంటున్నాడో? అన్నిటికీ మీరిలా వెనకేసుకురాబట్టే వాడిలా పెంకెగా తయారయ్యాడు. ఒక పాలు తాగడు, ఒక పెరుగన్నం తినడు, బుద్ధిగా ఒకచోట కూర్చుని హోంవర్కు చేయడు, 10 సార్లు లేపితేగాని లేవడు, స్కూల్కి టైం అయిపోతున్నా తెవలడు. కాస్త సమయం దొరికితే చాలు, సెల్ పట్టు కూచుంటాడు. నా మాటల జడివానకు చడిసి చెవులు మూసుకున్నారు తండ్రి కొడుకులు. వాన వెలిసిందా? చెవుల మీంచి చేతులు తీయకుండానే అడిగాడు తేజ. ఇదొక్కటి చేత నవ్వును, కళ్ళతో కసురుతూనే నవ్వాను. హమ్మయ్య అన్నాడు అభి, ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు. చూడభి, పుట్టినరోజుకి ఏవైనా తినేవి, ఆడుకునేవి, కట్టుకునేవి, చదువుకునేవి, దాచుకునేవి అడగాలి, తెలిసిందా? సోఫాలో అభి పక్కన కూర్చుని అనునయంగా చెప్పాను. పప్పితో ఆడుకుంటానమ్మా, మెరుస్తోన కళ్ళతో ఉత్సాహంగా అన్నాడు. నివ్వెరబోయాను. బిగ్గరగా నవ్వాడు తేజ. మార్చేసేలా చూసి రుసరుసలాడుతూ వంటింట్లోకెళ్ళిపోయాను. మర్నాడు స్కూల్ నుంచి రాగానే పుట్టినరోజుకి కావలసిన సరంజామ కొనుక్కురాడానికి బజారుకెళ్లారు తేజ, అభి. 1 గంట తర్వాత వాట్సాప్లో ఓ ఫోటో పంపాను, ఎలా ఉందో చూసి చెప్పువల్లి, ఫోన్ చేసి చెప్పాడు తేజ. వీళ్ళేం కొంటున్నారు చెప్పమా అనుకుంటూ గబగబా చూశాను. తెల్లని బుజ్జి కుక్కపిల్లని ఎత్తుకుని విజయగర్వంతో నవ్వుతున్నాడు అభి. నా ఒళ్ళు భగ్గున మండింది. పరమ అసహ్యం, ఊత్త చెత్త, ఏం బాగోలేదు, వద్దే వద్దు అని తెలుగులో జవాబు పంపాను. అయినా వాళ్ళు కొనిస్తారేమోనని భయమేసింది. అలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దంటూ ఫోన్ చేసి హెచ్చరించాను. అయినా నా ఆందోళన శాంతించలేదు. వాళ్ల వెంట నేను వెళ్ళుండాల్సిందనుకుంటూ చింతిస్తోంటే అలంకరణ సామాగ్రితో వచ్చారు. ఆత్రంగా చూశాను, కాదు వెతికాను. వారి వెంట కుక్కపిల్ల లేదు. నాకు తెలియకుండానే గాఢంగా నిట్టూర్చాను. అభివంక చూశాను, సంతోషంగా ఉన్నాడు. ఆశాభంగం పొందిన ఛాయలేమీ లేవు. చూసావా తేజ, పిల్లలింతే అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తారు, కాని మాటల్లో పెడితే ఇట్టే మర్చిపోతారు. అదీ కాక అభికి అన్నీ తెలుస్తున్నాయి, పెద్దవాడవుతున్నాడుగా. ఫోస్ కొట్టాను. నాది గెలుపు మరి.
మర్నాటి పుట్టినరోజు పండగ గురించి, ఏర్పాట్ల గురించి ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురం భోంచేశాం. రేపు నీకు ఏం స్వీట్ చేయమంటావురా అభి? తడుముకోకుండా అన్నాడు. ఎక్కువ పాలున్నది చెయ్యమ్మా. పుగ్గులు నొక్కుకుంటూ ఆశ్చర్యంగా చూశాను. పాలంటే ఆవుదాం అన్నట్టు ముఖం పెడతావు కదరా. ఇప్పుడిష్టమే అన్నాడు. తేజ వంక చూశాను. పాలు సంపూర్ణ ఆహారమని, రోజుకి 2 గ్లాసులు తప్పనిసరిగా తాగాలని వాళ్ళ సైన్స్ టీచర్ ఇవాళే చెప్పిందిట అన్నాడు తేజ. వెరీ గుడ్. అయితే సగ్గుబియ్యం సేమియాలతో పాయసం చేస్తాను. అభి తండ్రి అంగీకారం కోసమన్నట్టు చూసి తలాడించాడు. గబుక్కున వాణ్ణి వాటేసుకుని, మా నాయనే, మా తండ్రే, ఎంత బుద్ధిమంతుడివయ్యావురా అంటూ ముద్దులు పెట్టేశాను. మర్నాటి పొద్దుటే వాడంతట వాడే లేచి గబగబా తయారయ్యాడు. కొత్త దుస్తులు ధరించాడు. బుద్ధిగా పూజ చేశాడు. ఒక్కసారే పెద్దవాడైపోయాడండి మన అభి, సంబరంగా చెప్పాను. మంచిదేగా, కళ్ళు చిక్లించి నవ్వాడు తేజ. క్లాసులోని పిల్లలకు పంచటానికి చాక్లెట్లతో పాటు చిన్న చిన్న బహుమతులిచ్చి బస్సెక్కించాను. రోజూ కన్నా ఉత్సాహంగా ఉన్నాడు. ముద్దొస్తున్నాడంటే నమ్మండి, నా దిష్టే తగులుతుందో ఏమో తేజతో అన్నాను. తల్లి దృష్టికి దిష్టుండదులే కాని పుట్టినరోజు కదా, పైగా చాలామంది స్నేహితుల్ని ఆహ్వానించాడు. అవునవును, ఎక్కడా ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేయాలి. వాడు ఇష్టపడిన కేకే ఆర్డర్ చేశారుగా. చేశానోయ్, పోకేమోన్ కేక్. అభి స్కూల్ నుంచి వచ్చేసరికి హాలిని బుడగలతో, డిజైన్ పేపర్లతో చక్కగా అలంకరించాం. కేక్ తీసుకురాగా టేబుల్ మీద పెట్టాం. స్వీటు హాటు పేపర్ ప్లేట్లలో సర్దాం. ఫ్రూట్ జ్యూస్ రెడీయే. బర్త్డే సందడి మొదలైంది. పిల్లలంతా తలల మీద టోపీలు పెట్టుకుని చిందులేస్తున్నారు. కొందరు పాటలు పాడారు, మరికొందరు డ్యాన్స్ చేశారు. కేక్ కటింగ్కి రంగం సిద్ధమైంది. ఆర్ యు వన్? పిల్లలు ముక్త కంఠంతో అడిగారు. నో అరిచాడు అభి. అలాగే 6 దాకా అడిగారు. అన్నిటికీ నో అని పిగ్గరగా చెప్పాడు. ఆర్ యు 7 అనగానే ఎస్ ఎస్ అంటూ చిందులేస్తూ కేక్ కట్ చేశాడు. హర్షధ్వానాలు చేశారు. పోటీపడి గిఫ్టులిచ్చారు. అప్పుడు ఎవరో వచ్చి తేజాని పిలిచి ఒక బాస్కెట్ అందించాడు. అందులో పుచ్చి కుక్కపిల్ల ఉంది. కొత్త కారుకు చుట్టినట్టు పచ్చని రిబ్బెన్ చుట్టి ఉంది. లీలగా అంతా అర్థమవసాగింది. తండ్రి కొడుకులు నా వెనక కుట్ర పన్నారు. ఉక్రోషంతో ఉరిమి చూశాను. నా కోపదృక్కుల్ని ఖాతరు చేయకుండా తేజ దాన్ని తీసుకెళ్లి అభికి ఇచ్చాడు. అంతా హుర్రే అంటూ గోల చేశారు. కుక్కపిల్లని ఎత్తుకుని దాన్ని తలని మురుతూ ఎంతో ఎగ్జైట్ అయిపోయాడు అభి. ఒక్కసారిగా నా నవనాడులు కృంగిపోయాయి. ఒగురుస్తూ నిస్త్రానగా సోఫాలో కూలపడ్డాను. నా పరిస్థితి గమనించి దగ్గరికొచ్చాడు తేజ. సీరియస్గా తీసుకోకవల్లి ముచ్చట పడుతున్నాడని అత్తెకు తెప్పించాను. అత్తెక 3 రోజులే ఉంటుంది. ఈలోగా వాడి సరదా తీరిపోవడమే కాదు, దానికి చాకరీ చేయలేక వాడికి విసుకొచ్చేస్తుంది చూడు. అసలు వాడికి కుక్కపిల్ల మోజేంటి తేజ? ఏ ఫ్రెండ్ ఇంట్లోనో చూసుంటాడు. ఇవాళ రేపు చాలామంది పెంచుకుంటున్నారులే. ఎలాగో ఎందుకో వాడికి ఇష్టం ఏర్పడింది. పైగా ఎంతో విశ్వాసం గల జంతువు. అదీగాక చిన్నపిల్ల. 3-4 రోజులు సర్దుకుపోలేవా? దాని మలమూత్రాలు ఎత్తిపోయాలని గుర్తొచ్చేసరికి నా ఒళ్ళు అసహ్యంతో జలధరించింది. కోపంగా చూశాను. ఊరికే ఏదేదో ఊహించుకోకవల్లి, అన్నిటికీ చక్కని పరిష్కారాలుంటాయి. లే, ముందొచ్చి వాడి సంతోషాన్ని పంచుకో, లేకపోతే చాలా డిసపాయింట్ అవుతాడు. అయిష్టాన్ని దిగమింగుకుని లేచి వెళ్ళాను. రాణి నవ్వు పెదాల మీదకి తెచ్చుకున్నాను. పిల్లలంతా అభి చుట్టూ చేరి వాడినో హీరోలా చూస్తున్నారు. కుక్కపిల్లని ముద్దు చేస్తున్నారు.
దాని అందాన్ని పొగుడుతున్నారు. అమ్మా, నా పప్పికి ఏం పేరు పెడదాం? నన్ను చూస్తూనే అడిగాడు. తెచ్చింది మీరు, మీరే పెట్టుకోండి, పెడసరంగా అన్నాను. నా ఫ్రెండ్ కిరణ్ వాళ్ల పప్పి పేరు నీరవ్. మనమేమో విజయ్ మాల్యా అని పెట్టు, వ్యంగ్యంగా అన్నాను. అయోమయంగా చూశాడు. అంతలోనే ముఖం వెలగ్గా, విజ్జి అని పెడదాం, ఏనానా? తండ్రిని అడిగాడు. ఫెంటాస్టిక్, మొదట నువ్వే పిలవరా. అభి విజ్జి అని పిలిచాడో లేదో అంతా కోరస్గా విజ్జి విజ్జి అని అరిచారు. పిల్లలంతా అల్పాహారం తీసుకుంటుంటే, నువ్వు పాలతో చేసింది విజ్జికి పెట్టమ్మా అన్నాడు. వాడెందుకది కోరాడో అర్థమైంది. మూతి ముడుస్తూ వెళ్ళి తెచ్చాను. ఇదిగో ఈ గ్లాస్లోని పాయసం నువ్వు తాగాకే నీ కుక్కపిల్లకి ఈ గిన్నెలోది పెడతాను. వాడు నొచ్చుకున్నాడు. కుక్కపిల్ల కాదమ్మా, విజ్జి విజ్జి అని పిలువు. అలాగేలే, ముందు నువ్వు తాగు. గటగటా త్రాగేశాడు. నా కళ్ళని నమ్మలేకపోయాను. పడుకునే ముందు విజ్జికి పెరుగన్నం పెట్టారు తండ్రి కొడుకులు. దానికన్నా ముందే నేను చెప్పకుండానే అభి పెరగన్నం ఎంతో ఇష్టంగా తిన్నాడు. నా పోరు భరించలేక సన్నని చిన్న చైన్ విజ్జి మెడకి వేశారు. ఎంతో ఊరటగా అనిపించింది. దీన్నెక్కడ పడుకోబెడతారు? నా బెడ్ మీదే, ఠకీమని చెప్పాడు అభి. ఈ కాసేపట్లోనే అది వాడికి బాగా మాలిమైపోయింది. చీచీ, కుక్కని పక్కన పడుకోబెట్టుకోవటం ఏమిట్రా నీ ముఖం? పక్క తడిపితే నానాచండాలమూ అయిపోతుంది, అసహించుకున్నాను. విజ్జి చాలా మంచిది, ఎత్తుకో అమ్మా అందించాడు. గాని అందుకోలేదు. కరుస్తుందిరా, వెనక్కి జరిగాను. కరవదమ్మా, విజ్జి గుడ్పప్పి అన్నాడు దాని వీపు నిమురుతూ. ఎక్కడ పడుకోబెడతారో పెట్టండి, బెడ్ మీదకి తీసుకురావడానికి వీల్లేదు, ఖండితంగా చెప్పాను. అభి ముఖం ముడుచుకుని తేజావంక బేయలగా చూశాడు. ఓకే, కాంప్రమైజ్. ఈ రాత్రికి విజ్జిని సోఫాకి కట్టేద్దాం, ఆ పక్కనే తిరుగుతూ ఉంటుంది, అలవాటయ్యాక బెడ్ మీదకి రానివ్వచ్చు. సోఫా పైకెక్కి కంగాలి చేసేస్తే? ఎక్కలేదు, చిన్నది కదా. అభి కాసేపు గొనిగాక అంగీకరించాడు. ఆకలేస్తే తాగుతుందని పాలెగిన్న అందుబాటులో ఉంచాం. విజ్జి గురించి ఎన్నో ఎన్నో కబుర్లు చెప్తూ నిద్రపోయాడు అభి. వాడెందుకంతలా సంబరపడిపోతున్నాడు తేజ? కుక్కపిల్ల అదనపు బరువే కదా. పెద్ద కుక్క అయితే కాపలా అయినా కాసేది. దీన్ని పెంచుకుంటే ఏమొస్తుంది? అసలు ఇందులో చాకిరీ తప్ప సంతోషం ఏముంది? మూగజీవుల మీద మమకారం ఏంటో ఎలాంటిదో పిల్లలకే బాగా తెలుస్తుంది అన్నాడు తేజ. మరీ చిత్రంగా మాట్లాడుతున్నావు. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎంతసేపటికి నిద్ర పట్టక హాల్లోకెళ్ళాను. నన్ను చూసి కొయ్య కొయ్య అంది విజ్జి. దానికి నిద్ర రావటం లేదేమో. దగ్గరికెళ్ళి చూశాను. ఒకటికి రెంటికి వెళ్ళలేదు, హమ్మయ్య అనుకున్నాను. తిరిగొచ్చి బెట్టెక్కుతోంటే, ఏం చేస్తుంది అడిగాడు తేజ. దానికే, వెచ్చగా పడుకుంది గాని 3 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా, అవి పేచి పెడతాడేమో. అదో సమస్య అవ్వదనే అనుకుంటున్నాను. ఎంత వద్దనుకున్నా విజ్జి ఊసులు నా బుర్రలో గిర్రు గిర్రున తిరుగుతూనే ఉన్నాయి. బిడ్డ కనిపించక తల్లి కుక్క భోరున ఏడుస్తున్నట్టు కల తిరుగుతోంది. బిడ్డ పాడుపడిన నూతిలో పడి దీనంగా అరుస్తోంది. చటుక్కున మెలకువ వచ్చింది. ఇదేంటి, ఇలాంటి కల వచ్చింది? విజ్జిని తల్లి నుంచి వేరు చేసి దానికి అన్యాయం చేశామా? పాపం అనిపించింది. ఏదో తెలియని బాధ నన్ను చుట్టేసింది. అభిని ఒప్పించి తిరిగి తీసుకెళ్లి వాపసిచ్చేయమని చెప్పాలనుకున్నాక దాని నిద్రపట్టలేదు. ఉదయం అభి లేపాక మెలకువ వచ్చింది.
ఇంత పొద్దుటే ఎందుకు లేచావురా? ఆశ్చర్యపోతూ అడిగాను. నాన్నతో కలిసి వాకింగ్కి వెళ్తున్నా, విజ్జీని తీసుకెళ్తున్నాం. నోరు తెరిచి చూస్తుండగానే ముగ్గురు వెళ్ళిపోయారు. పని మనిషి సుబ్బులు వచ్చింది. హాలు చిమ్ముతున్నదల్లా సోఫా వెనక మూలకెళ్ళగానే ముక్కెగిరేసింది. ఎలక సచ్చిన వాసనెత్తుంది. ఆహా అబ్బే, అది కాదు, రాత్రి కుక్క పిల్లని ఆ పక్కన కట్టేశాం. నా వంక చీత్కారంగా చూసింది. కుక్కల చెత్త ఎత్తిపోయాను, ఇంకొకరిని పెట్టుకోండి. చీపురు పడేసి వెళ్ళబోతే ఆపి బతిమాలాను. ఇంకో 2 రోజులు మాత్రమే కుక్కపిల్ల ఇంట్లో ఉంటుందని నచ్చ చెప్పాను. అదనంగా 300 ఇస్తానన్నాకగాని చీపురు అందుకోలేదు. ముక్కు మూసుకుని విజ్జి తడిపిన గోడని సర్ఫ్ నీళ్లతో కడిగింది సుబ్బులు. కాసేపటికి అభి విజ్జి వచ్చారు. విజ్జి, 1కి 2కి వెళ్ళిందమ్మా, ఇక స్నానం చేయించేద్దాం. నాకు కుదరదు. మీ నాన్నొచ్చాక చేయించండి. పప్పిని తెచ్చుకున్నామని చంకలు కొట్టుకుంటే చాలదు, దానికి బోలెడు సేవ చేయాలి. ఇంకో రోజు గడిస్తే గాని మీ అబ్బా కొడుకులకి తెలిసిరాదు. తగుదునమ్మా అంటూ ఊపించుకుంటూ వెళ్ళి తద్దినం కొని తెచ్చారు. గట్టిగానే విసుక్కున్నాను. వాడు కిక్కిరు మనలేదు. తేజ రాగానే ఇద్దరూ కలిసి విజ్జీకి స్నానం చేయించారు. అది పాలు తాగాక అభి కూడా అడిగి మరీ పాలు తాగాడు. విజ్జిని పక్కన పెట్టుకుని స్కూల్ బ్యాగ్ సర్దుకుని రెడీ అవ్వసాగాడు. అది కూడా బుద్ధిమంతుడిలా కూర్చుని గమనించసాగింది. ఇందాక సుబ్బులు కదాకలి ఆడింది తెలుసా? ఈ పెంట ఇంకో 2 రోజులు భరించే కన్నా ఇవాళ్లే తిరిగి ఇచ్చేసి రండి. దాని తల్లి దీనికోసం బెంగ పెట్టుకున్నట్టు రాత్రి పీడకలొచ్చింది కూడాను. ఎంత కుక్కైనా దానికి తల్లి ప్రేమ తల్లిబంధం ఉండవు, గోముగా తేజాతో అన్నాను. అభి తల తిప్పి మా వంక అనుమానంగా చూశాడు. నిన్నటంతగా ఇవాళ నువ్వు అసహించుకోవడం లేదు, రేపటికి అభిమానించడం మొదలెడతావు చూడు, నచ్చ చెప్పాలని చూశాడు తేజ. అభిమానమూ లేదు, గర్దగుడ్డు లేదు, దాని చూస్తేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ప్లీజ్ వల్లి, అభి నొచ్చుకుంటాడు. మీకేం, మీ మానాన మీరు వెళ్ళిపోతారు, ఇంట్లో పడి ఉండేది నేనేగా, దానికి రాచమర్యాదలు చేసి చావాల్సింది నేనేగా, రుసరుసలాడుతూ ముక్కు చీదాను. అంతలో దానికి తిండి సంగతి గుర్తొచ్చింది. ఈ విజ్జీగారికి రోజూ మెక్కడానికి కక్కలు మాంసం ముక్కలు కావాలేమో కదా. అది నా వల్ల కాదు, నేను వాటిని ముట్టనే ముట్టను. ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. నా విసురు చూసి రాజీకొస్తారనుకున్నాను, కాని అభి వెంటనే అందుకున్నాడు. అక్కర్లేదమ్మా, విజ్జీ కూడా మనలాగా శాకాహారే, దానికి ప్రత్యేక ఫుడ్ కొనుక్కొచ్చాం. ఇంత తీసి గిన్నెలో వేస్తే చాలు, ఎక్కువగా పాలన్నం పెరుగన్నం తింటుంది, బిస్కెట్లు ఇష్టమని చెప్పారు, ఆరిందాలా చెప్పాడు. తేజ సన్నగా నవ్వినట్టు అనిపించింది. ఉడుకుమొత్తనం రాగా, ఈ పీడ మీ వల్లే ఇంటికొచ్చింది, ఆఫీస్ మానేసి దీని మీరే సంకనెత్తుకోండి అన్నాను విసురుగా. నా రుసరుసలు చూసి, అభి మీ అమ్మ ముఖం ఎంత అందంగా ఉందో చూడరా అన్నాడు తేజ. మరి నా ముఖ కవళికలు ప్రసన్నంగా మార్చుకోక తప్పలేదు. అభి స్కూల్ బస్ ఎక్కడానికెళ్తూ విజ్జీని వెంట తీసుకొచ్చాడు. అది వద్దన్నా వినలేదు. అపార్ట్మెంట్స్లోని పిల్లలంతా విజ్జీ చుట్టూ చేరారు, ముద్దొస్తుందంటూ మెచ్చుకున్నారు. పెద్దవాళ్ళు అభినందించారు. నాకేమీ పట్టనట్టు ఉండిపోయాను. జన్మలో కుక్కపిల్ల ముఖం చూసెరగనట్టు ఈ చిత్రాలేటో చోద్యం కాకపోతే. బస్సు వెళ్ళాక వెనుదిరిగాను. విజ్జీని ఎత్తుకుని తీసుకెళ్లాలన్న ఊహకే కంపరంగా అనిపించింది. కానది నాకన్నా ముందే తోకాడించుకుంటూ నడిచింది. హాయిగా నిట్టూర్చాను. తేజ దానికి తిండి పెట్టాడు. మధ్యాహ్నం పాలన్నం పెట్టు, బిస్కెట్లు ఇయ్యి. నీ కోపం దానిమీద చూపించకు, దాని కడుపు మార్చకు. ఆఫీస్కెళ్తూ అప్పగింతలు చెప్పాడు. నేను తల్లిని, కఠినాత్మురాల్ని కాదు. కానీ సోఫా వెనక్కి వెళ్ళి ఉచ్చపోస్తే, వికారంగా ముఖం పెట్టి అడిగాను.
బాత్రూంలోకి ఒకటి రెండు సార్లు తీసుకెళ్ళు, అలవాటవుతుంది. ఆ తర్వాత ఇబ్బంది పెట్టదు, ట్రైన్డే. తేజ వెళ్ళిపోయాడు. ఇంట్లో నేను విజ్జి మిగిలిపోయాం. ఒకరినొకరం కాసేపు చూసుకున్నాం. తర్వాత నేను పనిలో పడిపోయాను. అది వాసన చూస్తూ కుయ్య కుయ్యమంటూ నా వెనకెనకే తిరగసాగింది. నేను పట్టించుకోలేదు. దానికింత పెరుగన్నం పెట్టి నేను భోంచేసి మంచమెక్కాను. నిద్రయ్యాక మంచం దిగుతూ కింద కాలేసిందానల్లా క్యోమన్నాను. విజ్జి కుయ్యో మంది. అయ్యో పాపం పసిది అని జాలిపడుతూ గబుక్కున్న దాన్నెత్తుకుని వీపు నిమిరాను. నెత్తగా టెడిబేర్లా ఉంది. ఎంత నొప్పి కలిగిందో పాపం అని సానుభూతిగా చూస్తోంటే ప్రథమంగా ఎత్తుకున్నానని కాబోలు, సంబరంగా చూసిందది. ఆ తర్వాత దాన్ని కసురుకోడానికి విసుక్కోడానికి మనసు రాలేదు. నాలుగింటికి నాతో పాటు వచ్చి అభిని రిసీవ్ చేసుకుంది. పుస్తకాల సంచి ఇంట్లో పెట్టి విజ్జిని బయటికి తీసుకెళ్లాడు. ఆసరికే కొందరు పిల్లలొచ్చేశారు. వాళ్లంతా కలిసి కాసేపు విజ్జీతో ఆడుకున్నారు. కొత్త నేస్తం దొరికినట్టు పొంగిపోయాడు అభి. స్నానం చేసి విజ్జీకి పాలన్నం పెట్టాడు. తను బుద్ధిమంతుడ్లా అన్నం తినేసి విజ్జీని పక్కనుంచుకుని హోంవర్క్ చేసుకోసాగాడు. పొద్దస్తమానం సెల్ఫోన్లో పోకిమాన్ వీడియోలు కల్లార్పకుండా చూసే అభి అసలు ఆ ఊసే ఎత్తలేదు. ఒక్కరోజులో అభిలో వచ్చిన మార్పు చూసి నమ్మశక్యం కావట్లేదు. ఇదెలా సాధ్యపడిందో అర్థం కాలేదు. తేజ రాగానే తోకాడించుకుంటూ ఎదురెళ్లి కాలు చుట్టూ తిరగసాగింది విజ్జి. అతడు ఎత్తుకున్నాక గాని దాని గొనుగుడు ఆపలేదు. మరి రెండు రోజులకే విజ్జి తండ్రి కొడుకులతో బాగా కలిసిపోయింది. అది మారం చేయడం, వీళ్లు కారం చేయడమూ మొదలైంది. వాళ్ళు ముగ్గురు బంతితో బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఒక రకంగా విజ్జి మా కుటుంబంలో ఒకరైపోయింది. నాకది బొత్తిగా నచ్చలేదు. ఉన్న పని చాలదన్నట్టు మళ్ళీ ఈ జంజాటం ఎందుకో అర్థం కాలేదు. అదీకాక ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమాయే. హమ్మయ్య, మూడు రోజులైపోయాయి, రేపిచ్చేస్తారుగా? త్వరగా బరువు దించుకోవాలనుకుంటూ తేజాని అడిగాను. అభి చెటుకున్న తల తిప్పి తండ్రి వంక నిస్సహాయంగా చూశాడు. మనసు మారుమూలల్లో బాధ కలుక్కుమంది. అయినా మనసు రాయి చేసుకున్నాను. అతడు పెళ్లికెళ్లేట వల్లి రెండు రోజుల తర్వాత తీసుకురమ్మని ఫోన్లో అర్థించాడు. కాదని లేకపోయాను. ఇంకో రెండు రోజులు ఈ పీడ భరించక తప్పదా నా ప్రాణానికి, దుమదుమలాడాను. అలాగని విజ్జీకి ఎలాంటి లోటు చేయలేదు. అది బుజ్జి ప్రాణి, తల్లికి దూరంగా ఉన్న బిడ్డ. అందుకని ఎంతో శ్రద్ధగా తిండి తిప్పలు చూశాను. పాపం అది కూడా ఒకటికొస్తే బాత్రూంకెళ్లడం, మార్నింగ్ వాక్లోనే రెంటికెళ్లడం చేస్తోంది. అదో పెద్ద సాయం అయింది. అంతేకాదు, విజ్జీకి అందరితోనూ చనువు పెరిగిపోయింది. సోఫా ఎక్కి మా ఒళ్ళో దర్జాగా కూర్చుంటోంది. తేజ అభి మరింత ముద్దు చేస్తారు కనుక ఏమనరు. నాకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. అందుకని సోఫాలో దానికో ప్లేస్ అలవాటు చేశాను. రెండు రోజులకే దాని సొంతం చేసుకుంది. అక్కడెవరైనా కూర్చుంటే గుర్రుగా చూస్తుంది. అయినా లేవకపోతే వారి మీదకి జంప్ చేసి మరీ ఆక్రమిస్తుంది. దాని పడక కూడా అక్కడే. అవాళ్ళ విజ్జీని పంపించేస్తామనగా అభికి ఫెల్లున జ్వరం వచ్చింది. డాక్టర్కి చూపించి మందులేశాం. నీరసంగా మగతగా మంచం మీద పడుకున్నాడు. గంటగంటకి నుదుట ఐస్ ప్యాక్ పెడుతూ ఒళ్ళంతా తడిగుడ్డతో తుడుస్తున్నాను. చిత్రంగా మాతో పాటు విజ్జి సైతం ఆందోళన పడింది. మంచం పక్కన్నుంచి కదల్లేదు. అన్నం బిస్కెట్లు తినలేదు. నేను అక్కడ్నుంచి బయటకొస్తే చాలు, చెంగున బెడ్ మీదకెక్కి అభి చేతులు పాదాలు నాకుతూ బాధగా మరుగుతోంది. దాని కంచం చూసి కదిలిపోయాను. అభి అంటే ఈ పెంపుడు జంతువుకి ఎంత అభిమానమో చూడు, ఉండబట్టలేక అన్నాను తేజాతో. విజ్జీనింకా జంతువుగానే చూస్తున్నావా?
జంతువు కాకి మరేంటి పెట్టనాలా అతడు మాట్లాడలేదు నేను సమాధానం ఆశించలేదు ఆ రాత్రి నేనైనా కనురెప్ప వాల్చానేమో గాని విజ్జి అది లేదు తిగులుగా చూస్తూ కూర్చుంది అభి విజ్జి విజ్జి అని కలవరించడం విని అదిరిపడ్డాను ఇలా కలవరిస్తున్నాడేంటండి జ్వర తీవ్రత ఎక్కువైందంటారా ఆసుపత్రికి తీసుకెళ్దామా ఆందోళన పడ్డాను అభి నుదుట మీద పొట్ట మీద చెయ్యేసి చూసి టెంపరేచర్ తగ్గుతోంది అన్నాడు తేజ మరెందుకలా అభద్రత ఫీల్ అవుతున్నాడంటారు నా భయానికి జవాబుగా విచ్చి చెంగున మంచమెక్కి అభి పక్కన దుప్పటి కింద సర్దుకుంది వాడు దానిమీద చెయ్యి వేశాడు కొద్ది నిమిషాల్లోనే ఇద్దరూ ఆదమర్చి నిద్రపోయారు శిలాప్రతిమనవ్వడం నావంతయ్యింది తెల్లారేసరికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది అభికి విచ్చి ఎందుకింతగా మాలిమి అయ్యిందో అర్థం కావట్లేదు తేజ ఒక బిట్టే చాలని ఆపేశాం వాడేమో తోడుబుట్టిన వారి కోసం మొహం వాచిపోయాడు ఒంటరితనం వేధిస్తోందంటారా బయట ఫ్రెండ్స్ ఉన్నారుగా ఇంట్లో తోడులేరుగా అందుకని విచ్చిని అంట పెట్టుకుని ఉంటున్నాడు సెల్జోలికి వెళ్లడం లేదు గమనించావా తలాడించాను మరి ఏమీ మాట్లాడలేకపోయాను అభి విచ్చితో ఒక అనుబంధాన్ని పెంచుకున్నాడు విచ్చిని పంపేస్తే అభి బెంగ పెట్టుకోవడం ఖాయమని అర్థమైంది అలాగని దాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి మనస్కరించడం లేదు నాలో నేను తర్జన భర్జనలు పడ్డాక తేజాతో అన్నాను అభి విచ్చికి బాగా అలవాటు పడ్డాడు మీరన్నట్టు వాడి ఒంటరితనము పోయింది నిజానికి ఇంట్లో తిరుగుతోంటే నాకు ఎంతో భరోసాగా ఉంటోంది నేను బతిమాలినా కోపడ్డా చేయని పనులు విచ్చి వచ్చాక అభి చకచకా చేసేస్తున్నాడు వాడిలో ఇంత మార్పు నేను ఊహించలేదంటే నమ్మండి పోనీ విచ్చిని ఉంచేసుకుందాం పాపం తల్లి లేని బుల్లి ప్రాణి మనుషులతో జంతువుని ఉంచుకోవడం ఏమిటి వల్లి ముఖం చిట్లించాడు తేజ విజ్జి జంతువు కాదు ఒక నేస్తం మన ఇంటి సభ్యురాలు ఉక్రోషపడ్డాను అభి గబుక్కున లేచొచ్చి తేజాకి హైఫైవ్ ఇచ్చాడు సంబరంగా చిందేశాడు విజ్జితో కలిసి ముగ్గురు డాన్స్ చేశారు చూపుడు వీలు కొరుక్కుంటూ వాళ్ళ వంక అయోమయంగా కించిత్తు అనుమానంగా చూశాను మీరు ఇంతవరకు విన్న కథ కుక్కపిల్ల రచన సింహప్రసాద్ ఈ కథ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో డిసెంబర్ 8, 2019 ప్రచురింపబడినది సింహప్రసాద్ కథలు.